రెండు వేల ఇరవై నాలుగులో యూజీ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ లో హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి మీరు సంప్రదించాల్సిన నంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ నమస్తే నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను రెగ్యులర్గా మనం ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎన్నో వీడియోస్ మనం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజుని యాక్చువల్గా అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ మధ్యకాలంలో నన్ను ఏడుతున్నారంటే సార్ జనరల్గా మీకు ఐఐటీలోనో లేకపోతే ఏదైనా ఐఐసి బెంగళూరులోనో ఇలా కొంచెం మంచి ప్రెస్టీజియస్ కాలేజెస్లో మాకు సీట్స్ రాలేదు ఏవో సరిగ్గా ఉన్న చదవలేకపోవడం వల్ల ఏదైతే కొన్ని కొన్ని కారణాల వల్ల అప్పుడు సరిగ్గా తెలుసుకోలేకపోవడం వల్ల ఇలాంటి కాలేజెస్లో చదవడానికి వేరే మార్గం ఏమైనా ఉందా అంటే స్ట్రైట్గా మీరు జేఈ ఎగ్జామ్ రాసి వెళ్ళగలిగితే రాయల్గా ఫుల్ టైమ్ కోర్స్ కింద వెళ్ళొచ్చు బట్ అందరికీ అవకాశం ఉండదు కాబట్టి కొత్తగా అప్పుడు ఈ కోవిడ్ తర్వాత కోవిడ్కి ముందు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద విపరీతంగా ప్లాట్ఫామ్స్ బాగా పెరగడం గవర్నమెంట్ కూడా ముందుకు రావడం గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ కూడా క్రియేట్ చేయడం కూడా బాగా జరుగుతుంది మనకి దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే మనం ఇండియాను పక్కన పెడితే వేరే కంట్రీస్లో కూడా మీరు చూసినట్లయితే ఈవెన్ ఎంఐటీ లాంటి పెద్ద పెద్ద ప్రెస్టేజెస్ లేకపోతేనేమో ఐవీ లీగ్స్ కాలేజెస్ కానివ్వండి ఆక్స్ఫర్డ్ కానీ ఇంపీరియల్ కానీ లేకపోతే యూసీఎల్ కానీ ఇలాంటి ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏవైతే కొంచెం బెటర్గా ఉన్నటువంటి కాలేజీలు కానీ టెక్సాస్ హాస్టల్ కానీ సీఎంయు కానీ ఇలాంటి కాలేజెస్ ఏవైతే మనకు అనుకున్నాయో వీళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద కోర్సెస్ని అందించడం మొదలుపెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫార్మ్ ఎంఐటీ కానీ ఎంఐసి ఎంఐటీ కోర్స్ వేరని లేకపోతే కొన్ని ఈడీఎక్స్తో వాళ్ళు అయిపోవడం కానీ కోర్స్ ఏరాతో కానీ లేకపోతే యూడిఎంఈతో కానీ ఇలా రకరకాల ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే మీకు ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్తో వాళ్ళు అయ్యకపోవడం ఆ క్లాసెస్ వాళ్ళు చెప్తే ఈ యాక్సెస్ అనేది ఇది వరకు ఉండేది కాదు ఇప్పుడు యాక్సెస్ నార్మల్ స్టూడెంట్ కూడా యాక్సెస్ ఇస్తున్నారు ఇప్పుడు ఆ యాక్సెస్ ఇచ్చినప్పుడు అందులో ఫ్రీగానే ఇవ్వచ్చు కొన్ని అమౌంట్ మనం పే చేస్తే చేయొచ్చు కొన్ని ఓన్లీ వినొచ్చు కొన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు కొన్ని సర్టిఫికెట్స్ తీసుకోవచ్చు అర్థం చేసుకోండి కొన్ని సర్టిఫికెట్స్ వస్తాయి కొన్ని కోర్సులకి కొన్ని డిప్లొమా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కొన్ని డిగ్రీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఎప్పుడైతే మనకి అబ్రాడ్లో ఈ రకంగా మనకి స్టార్ట్ చేయడం జరిగిందో కోవిడ్కి ముందే నెమ్మదిగా రెండు వేల పదిహేడులో మనకి మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ ఏదైతే హ్యూమన్ హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతే మనకుందో రెండు వేల పదిహేడులో మనకి స్వయం అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్ ఇది వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది అనుకోండి రిజిస్ట్రేషన్స్ వాళ్ళు ఓపెన్ చేశారు వాళ్ళు ఏం పెట్టారంటే అప్పట్లో కొన్ని కొన్ని కోర్సెస్ కొన్ని కొన్ని కాలేజెస్తో టైప్ పెట్టుకుని ఆ పట్లర్ కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్ ఫర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది దాంట్లో ఫిజిక్స్ చెప్పాలి ఒక ఫ్యాకల్టీ సో ఆ యూనివర్సిటీ ఫిజిక్స్ పలానా కోర్సు ఫోర్ వీక్స్ ఎయిట్ వీక్స్ టెన్ వీక్స్ అని పెట్టి ఆ కోర్సుని చెప్పి ఏం చేశారు ఆ కోర్సుని చెప్పి ఆటోమేటిక్గా ఆన్లైన్లో పెట్టి మీరు వినండి ఫ్రీగా యాక్సెస్ ఇస్తున్నాం అని చెప్పి నెమ్మదిగా మొదలుపెట్టారు దీంట్లో భాగంగానే నెమ్మది నెమ్మదిగా తర్వాత తర్వాత ఎక్స్పాండ్ చేసుకున్నారండి వాళ్ళు బట్ ఓవరాల్గా చూసినట్లయితే మీకు నైన్త్ క్లాస్ పిల్లడి దగ్గర నుంచి పీజీ వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ వస్తున్నారు బట్ స్టార్టింగ్లో మూడు వేల ఎనిమిది వందల మంది మాత్రమే అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసినప్పుడు స్వయం ఉన్నారు ఈ రోజుని మీరు చూస్తే ఈయర్కి వచ్చి ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ల్యాక్స్ వరకు కూడా మీకు రిజిస్టర్ అయ్యారు అంటే ఓవరాల్గా మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ రోజుకి కూడా స్వయం ప్లాట్ఫామ్ ఏదైతే మీకు ఉందో ఆ పర్టికులర్ ప్లాట్ఫారం మీద ఆల్మోస్ట్ ఫోర్ క్రోర్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు చూడండి చాలా అంటే దాని ఎవ్రీ ఇయర్ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోతున్నారు స్టూడెంట్స్ ఇండియాలో కూడా ఈ ఫోర్ క్రోర్స్ రిజిస్టర్ అయినంత మాత్రాన అందరూ కోర్సులు వినాలని లేదు అందరూ సర్టిఫికెట్లు తీసుకోవాలని లేదు ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి ఈ ఫోర్ క్రోర్స్ స్టూడెంట్స్లో ఓన్లీ ఫార్టీ ల్యాక్స్ స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామ్స్ రాయడానికి రిజిస్టర్ చేసుకున్నారు కొంచెం మనీ పట్టాలంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్కి పెద్ద ఎక్కువేం కాదు మీరు మనీ కట్టకపోతే ఎగ్జామ్ లేకపోతే ఓన్లీ ఫ్రీగా వినొచ్చు దానికి మీరు రిజిస్టర్ చేసి ఫ్రీగా వినేవచ్చు అంతే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టగల ఒక నల ఇప్పటి వరకు మొత్తం అన్ని ఇయర్లో కలిపితే రెండు వేల పద్దెనిమిది నుంచి పదిహేడు స్టార్ట్ చేసిన తర్వాత పద్దెనిమిదిలో మనకి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే నలభై లక్షల మంది వరకు కూడా ఎగ్జామ్స్కి రిజిస్ట్రేషన్ చేశారు అందులో ఇరవై ఐదు లక్షల మందికి సర్టిఫికేట్ వచ్చినాయి సో డెఫినెట్గా ఇది మంచి పరిణామం చెప్పాలంటే ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా బెనిఫిట్ పొందారు భారతదేశంలో ఇది ఎవరి ఇయర్ పెరుగుతుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున ఎలా అయిపోయి ఈ రోజున ఎలా ఉందంటే పరిస్థితి సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది అది ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నేను మాట్లాడితే జనవరి రెండు వేల ఇరవై నాలుగుకి సపరేట్గా ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఆ రిలీజ్ చేసినటువంటి లిస్టులో జనాలు ఎవరు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే అని క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది చూస్తే జనవరి ఇరవై నాలుగులో పదహారు లక్షల ఎనభై వేల మంది ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి అట్లాగే జూలై ఆరు నెలలకు ముందు తీసుకుంటే జూలై రెండు వేల ఇరవై మూడులో చూస్తే ముప్పై ఆరు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు బట్ అందరూ ఎగ్జామ్స్కి అయ్యి ఉంటుంది ఈ ముప్పై ఆరు లక్షల మంది ఏడు లక్షల మంది వరకు మాత్రమే మీరు ఎగ్జామ్స్కి ముప్పై ఆరు లక్షల మంది జస్ట్ రిజిస్టర్ చేసుకున్నారు ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ ఏడు లక్షల మంది సర్టిఫికేట్లో వచ్చినోడు మూడు లక్షల మూడున్నర లక్షలు దానికి ముందు వెళ్ళండి జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు వెళ్తే ముప్పై ఐదు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరూ ఎగ్జామ్స్కి ఐదున్నర లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు సర్టిఫికేట్లు వచ్చింది మూడు మూడు లక్షల ముప్పై వేలు వచ్చింది అంటే లాజికల్గా మీరు ఆలోచించినట్లయితే ఒక్కొక్క సెమిస్టర్కి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం మూడున్నర లక్షల వరకు కూడా సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు మూడున్నర లక్షలు ఒక సెమిస్టర్కి అంటే డెఫినెట్గా అది పెద్ద నెంబరే ఇంకా పెరుగుతుంది కూడా ఇది బట్ ఎవరు కండక్ట్ చేస్తారు ఏంటి కొంచెం హిస్టరీలోకి వెళ్దాం మనం సో దట్ అట్లీస్ట్ మీకు క్లారిటీ పెరుగుతుంది వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే రకరకాల కోర్సులు ఉంటాయండి మనకి ఇండియాలో ఇంజనీరింగ్ అని లేకపోతే ఆర్ట్స్ అని హ్యుమానిటీస్ అని అయితే ఆన్లైన్ అని రకరకాల డిస్ట రకరకాల కోర్సెస్ మనకి రకరకాల యూనివర్సిటీస్ మనకి భారతదేశంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసింది ఏంటంటే ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క నోడల్ ఏజెన్సీ కింద పెట్టి నేషనల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీస్ కింద పెట్టి వాళ్ళ సంరక్షణలో మొత్తం చేయాలని ఉద్దేశంతో నేషనల్ కోఆర్డినేటర్స్ అని పెట్టడం జరిగిందండి నేషనల్ కోఆర్డినేటర్స్ ఎలా పెట్టారు అంటే వాళ్ళు ఫస్ట్ ఏఏసిటీ ఏఏసిటీ అనేది ఒక నోడల్ కోఆర్డినేటరు అలాగే సిఈసి అంటే జనరల్గా సెంటర్ ఫర్ ది ఎడ్యుకేషనల్ కమిషన్ అనేది ఒకటి అండ్ యూజీ ప్రోగ్రామ్ జనరల్గా ఇగ్నో ఇగ్నో అందరికీ తెలిసిందే ఇందిరాగాంధీ ఐఐఎం బెంగళూరు ఓన్లీ ఒక ఐఐఎం బెంగళూరుని ఎన్సీఆర్టీ అది తెలిసిందే మనకి ఎన్సిఆర్టీ సిలబస్ కార్యకులము మొత్తం ట్వెల్త్ వరకు మనకు ఉంటుంది ఎన్ఏఓఎస్ అది ఓపెన్ స్కూలు తెలిసిందే అది కూడా సిబిఎస్ఈలో ఓపెన్ స్కూలు ఎన్సీఆర్టీలో ఎన్ఐటీటీటీఆర్ మూడు టీలు ఉంటాయండి అంటే జనరల్గా అది టీచర్స్ ట్రైనింగ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అట్లాగే ఎన్పిటిఈఎల్ ఇది మనకు తెలిసిందే ఐఐటి మద్రాసు వాళ్ళకి సంబంధించి వాళ్ళు అది ఎక్కువగా చూస్తూ ఉంటారు యూజీసీ అంటే మీరు చూసినట్లయితే ఒక ఏడు నోడల్ ఏజెన్సీస్ని కోఆర్డినేటర్స్ని పెట్టి వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఒక్కొక్క ఏజెన్సీకి ఒక్కొక్క కోర్సుని అటాచ్ చేశారు బాబో మీరు చూసుకోండి ఇప్పుడు ఏఏసీటీ అనగానే టెక్నికల్ కోర్సెస్ ఏవైతే ఉంటే అలా అలా అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటేనేమో ఎన్ఐఓఎస్ అప్ చెప్పారు అంటే నైన్త్ క్లాస్ నుంచి కూడా మన కోర్సు ఉంటాయని చెప్పారు మీకు పీచేదాకా స్కూల్ ఎడ్యుకేషన్లోనేమో ఎన్ఐఓఎస్ ఎన్సీఆర్టీకి అప్ చెప్పేశారు అలాగే అవుట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో మీకు ఇగ్నో కానీ లేకపోతే ఎన్ఐటిటిఆర్కి అప్లై అప్లై చేశారు అవుట్ ఆఫ్ స్కూల్ యూజీ అయితే ఎన్పిటిఎల్ ఉంది ఏఐసిటి ఉంది సిఈసి ఉంది అలాగే మీకు ఐఐఎం బెంగళూరు ఉంది ఇది యూజీకి పీజీకి వచ్చేటప్పటికి ఎన్పిటీఈల్ ఉంది అలాగే ఏఐసిటీ ఉంది ఐఐఎం బెంగళూరు ఉంది యూజీసీ ఉంది ఇది కూడా పీజీకి అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ ఒక్కొక్క నోడల్ ఏదైతే మీకు నేషనల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోర్స్ అటాచ్ చేశారు ఉదాహరణకి మీరు చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ ఏది మీరు చదవాలన్నా కూడా ఐఏఎం బెంగళూరుకే సంబంధం ఉంటుంది ఐఏఎం బెంగళూరు ప్రొఫెసర్స్ ఎక్కువ చెప్తారు అట్లాగే మీకు ఏఐసిటీ టెక్నికల్గా చూసుకున్నట్లయితే ఐఐటీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు బట్ ప్రొఫెసర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా మీకు అన్ని ఐఐటిస్ నుంచి కానీ ప్రొఫెసర్స్ చెప్పొచ్చు టెక్నికల్ కోర్సెస్ ఎక్కువగా ఐఐటి ప్రొఫెసర్స్ ఉంటారు అట్లాగే మీకు మిగతా సిఈసీ తీసుకున్నట్లయితే సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే మాకు ఉంటాయో అవి యూజీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో జనరల్ హ్యుమానిటీస్ కానీ సైన్సెస్ కానీ అవి ఎక్కువగా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు యూజీసీ కూడా మీకు తెలియని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ యూజీకి సంబంధించిన కోర్సెస్ కొన్ని కోర్సెస్ ఇది చేస్తారు ఇగ్నో వచ్చి ఇగ్నో కొన్ని కోర్సెస్ చేస్తారు ఓవరాల్గా ఇన్ని డివైడ్ చేసేసిన తర్వాత మీరు మామూలుగా మీరు చూసినట్లయితే జనరల్గా ఈ పర్టిలర్ కోర్సెస్ ఏవైతే మీకు ఉన్నాయో ఈ కోర్సెస్ వచ్చేటప్పటికీ చాలా కోర్సెస్ మీకు ఉంటాయి కానీ అన్ని కోర్సెస్కి సర్టిఫికెట్లు ఇవ్వవు మళ్ళీని చూడండి కోర్సు ఉన్నంత మాత్రాన్ని సర్టిఫికెట్ ఇవ్వాలని లేదు సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన మీరు సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అవ్వాలని లేదు అర్థం చేసుకోండి అట్లాగే ఎన్ని ఆల్మోస్ట్ రెండు వేలు చాలా ఉన్నాయండి కోర్సెస్ మీరు చూస్తే ఆల్మోస్ట్ రెండు వందల మూడు పార్ట్నర్ యూనివర్సిటీస్తో టైప్ ఉన్నాయి వాళ్ళకి రెండు వందల మూడు ఐఏఎంస్ లేకపోతే ఐఐటీస్ అని లేకపోతే ఐఏఎస్ఈ బెంగళూరు ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీస్ రకరకాల యూనివర్సిటీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి రెండు వందల మూడు పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి పన్నెండు వేల కోర్సులు ఉన్నాయండి పన్నెండు వేల కోర్సులు అంటే తక్కువే కదా పదకొండు వేల ఎనిమిది వందలు అలా ఉన్నాయి రఫ్గా సరే పన్నెండు వేలు కోర్సులు ఉన్నాయి మీకు పన్నెండు వేలు కోర్సుల్లో మూడు వందల తొంభై కోర్సులకు మాత్రమే సర్టిఫికెట్లు వస్తాయి ఎగ్జామ్స్ పెడతారు అన్ని కోర్సులకి అందరికీ ఎగ్జామ్స్ పెట్టి సర్టిఫికెట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు నేర్చుకునే ఉద్దేశంలో ఎంప్లాయీస్ కూడా వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా నేర్చుకోవచ్చు వాళ్ళేమీ సర్టిఫికెట్తో పని ఉండదు బట్ మూడు వందల తొంభై కోర్సుకి పన్నెండు వేల మాత్రమే సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సర్టిఫికెట్స్ ఏదైతే మీకు ఇస్తున్నారో ఈ సర్టిఫికెట్స్ని ఎలా వాడుకోవచ్చు అంటే మీరు సివిల్ యాడ్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూస్కి వెళ్ళవచ్చు దానికైనా పనికొస్తుంది దీంట్లో ఉన్నటువంటి బ్యూటీనెస్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్తో సహా ఈ ఎన్పిటిఎల్ ద్వారా కానీ ఏఐసిటి ద్వారా కానీ యూజీసీ ద్వారా కానీ వాట్ ఎవర్ ద కోర్స్ స్వయం ప్లాట్ఫామ్ నుంచి వచ్చినటువంటి కోర్సెస్ ఏవైతే మీకు సర్టిఫికెట్స్ ఉంటాయో ప్రతి కోర్స్కి కూడా ఇన్ని క్రెడిట్స్ అని ఉంటాయి దట్ క్రెడిటెడ్ కోర్సెస్ అంటారు వాటిని ఆ క్రెడిట్స్ జనరల్గా మూడు క్రెడిట్స్ ఇస్తారు మనకి ఆన్లైన్ స్వయం ప్లాట్ఫామ్ ద్వారా చూసినా మెజారిటీ ఆఫ్ ది కోర్సెస్కి త్రీ క్రెడిట్స్ ఉంటాయి అంటే వారానికి మూడు గంటలు చదవడానికి త్రీ క్రెడిట్స్ అంటారు ఈ త్రీ క్రెడిట్స్ కోర్సెస్ ఏవైతే మీకు వచ్చినాయో ఇది మీ యూనివర్సిటీలో ఆ కోర్సు కానీ ఎగ్జాక్ట్గా ఉన్నట్లయితే మీరు మీరు చదివే యూనివర్సిటీలో మీరు అప్లై చేస్తే నేను ఈ సర్టిఫికెట్ నాకు వచ్చింది నేను మళ్ళీ మీ కాలేజీలో చదవలసిన అవసరం లేదు ఈ కోర్స్ని మీరు ఈ క్రెడిట్ని మీరు ఎగ్జామ్ట్ చేయండి లేకపోతే ఈ క్రెడిట్ని మీరు యాక్సెప్ట్ చేసి రీప్లేస్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ తీసుకునే కాలేజీల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ఇండియాలో ప్రాబిలీ ఐఐటీలో కూడా ఒకసారి ట్రై చేశారు ట్రై చేస్తే వాళ్ళందరూ క్లాసులు మానేసి ఆన్లైన్లో చదువుతున్నారు చదవకుండా ఈ సర్టిఫికేట్ దానికి యాడ్ చేద్దామని చెప్పి తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేశారు పక్కన పెట్టండి బట్ మెజారిటీ ఆఫ్ ది చిన్న చిన్న కాలేజెస్ ఎవరైతే చదువుతారో తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం మంచి టీచర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఈ సర్టిఫికెట్స్ మీరు రిజిస్టర్ చేసుకోండి చక్కగా కోర్సెస్ కానీ కోర్సు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు మీరు అర్థం చేసుకోండి ఆ కోర్సు మీ కాలేజీ క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేస్తుందా చేయదా కొన్ని కాలేజీలు బాగా చేస్తాయి ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ ఉంది కూడా మొత్తం చేస్తారు వాళ్ళు లేకపోతే విజ్ఞానంలో కొన్ని డీమ్ యూనివర్సిటీస్లో ఎక్కువ చేస్తూ ఉంటారు ప్రైవేట్ జేఎన్టీ ఎఫిలేటెడ్ ఉస్మానియా ఎన్ఫిలేటెడ్లో అంత ఎక్కువ చేయట్లేదు చేసినా ఒక సెమిస్టర్కి ఒక కోర్సే చేస్తారు ఐదు చేస్తే జనాలందరూ మానేసి మొత్తం అందరూ ఇంట్లో కూర్చొని చదువుతారు కాబట్టి వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే ఒక సెమిస్టర్కి ఒక మూడు క్రెడిట్స్ వరకు కూడా యాక్సెప్ట్ చేసే సదుపాయం ఉంది అన్ని కాలేజీలో చేయడం లేదు వాళ్ళు దానికి ఎగ్రీ అవ్వాలి మాకు స్వయం ప్లాట్ఫారం మీద ఎన్పిటిఎల్ ద్వారానో లేకపోతే ఏదైతే క్రెడిట్స్ వస్తున్నాయో సర్టిఫికెట్స్ ఆ సర్టిఫికెట్ మా కోర్స్కి మా కాలేజీకి ఈక్వల్ ఎంటు అని చెప్పేసి వాళ్ళు నమ్మితే బలంగా అప్పుడు దాన్ని ఆ లిస్టులో వేస్తారు అప్పుడు మీరు ఆ కోర్స్ చేసి మీరు అప్లై చేసుకున్నట్లయితే దాన్ని చేసుకోవచ్చు అలా చాలా కాలేజీలో ఉన్నాయి బిట్స్లో కానీ వాళ్ళు అన్ని చోట్ల కూడా అంటే ఆఫ్ కోర్స్ బిట్స్ ఇది ఇది లేదు బట్ వేరే రకంగా క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది క్రెడిట్ ట్రాన్స్ఫర్ అని సపరేట్గా నేను వీడియో చెప్పినప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్తాను క్రెడిట్స్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి ఇండియాలో చదివితే అబ్రాడ్లో మధ్య మధ్యలో చదివి ఎలా చేయాలి సపరేట్గా నేను మాట్లాడుతాను బట్ ఈ పట్ల స్వయం ప్లాట్ఫామ్ మీద వచ్చినా ఇండియాలో చాలా కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మీ కాలేజ్ చేస్తున్నలో చెక్ చేసి మీరు కొంచెం బెటర్ క్వాలిటీ ఐఐటీ ప్రొఫెసర్ క్లాసెస్ విని సర్టిఫికెట్ తీసుకుని ఆ సర్టిఫికెట్ని కానీ మీరు రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అలాగే వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు వాళ్ళు కూడా ఈ కోర్సెస్ చక్కగా చేయొచ్చు ఈ కోర్సెస్ చేసి ఆ సర్టిఫికెట్స్ మీరు సీవీలో పెట్టుకోవచ్చు మీ జాబ్ ఎన్హాన్స్మెంట్కి కానీ ప్రమోషన్ కానీ వాడుకోవచ్చు అట్లాగే అంటే మీరు అనొచ్చు సార్ ఇదేం చూసారు ఇంకా ఎంఐటీఓ లేకపోతే ఆక్స్ఫోర్డో లేకపోతే సీఎంఈలోనో లేకపోతే కార్నల్లోనో లేకపోతే వేరే కాలేజీలోనూ టాప్ మోస్ట్ కాలేజీల్లోనో చేసిన కోర్సెస్ పెడితే బెటర్ కదా అంటే ఆ ఆన్లైన్లో వచ్చిన సర్టిఫికేషన్ కోర్సెస్ మన ఇండియన్ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవు మీకు నాలెడ్జ్కి మనకు వస్తాయి అంతే ప్రాబులీ అది ఆ కంట్రీస్లో యాక్సెప్టెన్స్ వస్తుంది మేబీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనికంటే అది బాగున్నప్పటికీ కూడా మీరు నాలెడ్జ్కి పనికి వస్తుంది మీరు చే నాలెడ్జ్ మాత్రమే కావాలి అనుకుంటే మాత్రం నా సిన్సియర్ అడ్వైజ్ అయితే మాత్రం ఎక్కడ బెటర్గా మీకు ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ మీద ఎడ్యుకేషన్ అయితే అక్కడికి వెళ్ళిపోండి డెఫినెట్గా యూఎస్ అండ్ యూకే అండ్ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఏవైతే మీకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో కొన్ని రివ్యూస్ అవి ఇప్పుడు అప్పుడు సీఎస్ ప్రోగ్రామ్ ఉంది అనుకుంటాయి హార్వర్డ్ సీఎస్ సిరీస్ ఉంటుంది అందులో ఆరు ఏడో ఉంటాయి మీకు జనల్గా అవి చాలా బెటర్గా ఉంటాయి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అట్లాంటి కోర్సెస్ ఏదైనా ఉన్నట్లయితే మీరు చేసుకోవచ్చు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రెడిట్స్ కావాలంటే మాత్రం దీన్ని చేయండి అలాగే ఈ సర్టిఫికెట్తో అడ్వాంటేజ్ అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి దీన్ని లింక్ చేసేసారు దీనికి వన్ ఇయర్ మినిమమ్ ఆ క్రెడిట్స్ వస్తే సర్టిఫికెట్ లేదా డిప్లమో ఇవ్వడం ఇవి కూడా మొదలు పెట్టారు దీనిలో భాగంగానే ఐఐటీ మద్రాస్ ఫోర్ ఇయర్స్ బ్యాచలర్ ఆఫ్ సైన్స్ వచ్చినా డేటా సైన్స్ వచ్చినా ఐఐటీ గౌతి కూడా స్టార్ట్ చేయడం జరిగింది మిగతా ఐఐటి ఐఐటీ ఇండోర్ కానీ మిగతా చాలా ఐఐటీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి చాలామంది అనుకుంటున్నారు ఐఐటి మద్రాస్ మాత్రమే ఉందనుకుంటున్నారు కాదండి మిగతా ఐఐటీస్ కూడా ఆల్రెడీ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్లోకి రావడం జరిగింది ఆన్లైన్ లైవ్ ప్రోగ్రామ్ దీని నూట ఐదు సెంట్రల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి మీరు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇది ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో మళ్ళీ ఎన్టీఏ కండక్ట్ చేస్తారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాడు ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెప్పారు ఆడు ఆడేం చేస్తారంటే నూట ఐదు సెంటర్లు ఉంటాయి కాబట్టి మీరు ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాలి అక్కడ రిజిస్టర్ చేసుకుని మీరు ఎగ్జామ్ సెంటర్ మీకు ఇస్తాడు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్కి మళ్ళీ అసెస్మెంట్కి సం మీరు క్లాస్ విన్నప్పుడేమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో మీ అసెస్మెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ ఏమో వాడి ఇచ్చే జనరల్ ఎనిమిది అసైన్మెంట్లు పన్నెండు అసైన్మెంట్లు ఇస్తారు ఒక కోర్స్ కొంచెం అట్టిగా ఉంటుంది అండి ఫ్యాకల్టీ పట్టు ఉంటుంది బట్ ఒక ఎనిమిది అసైన్మెంట్ల వరకు యావరేజ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అసైన్మెంట్లోకి వెళ్ళిపోతుంది మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఈ నూట ఐదు సెంటర్లో ఎగ్జామ్ హాల్కెళ్ళి వాడికి టైం ఫిక్స్ చేస్తారు ఆ డేట్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి ఇది సెమిస్టర్కి మీరు సెమిస్టర్లో ఎలాగైతే రాస్తారో దీన్ని ఎలా అలైన్ చేసేసారు అండి ఆ అలైన్మెంట్ కూడా ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే డిసెంబర్లో జరుగుతుంది ఎగ్జామ్ అంటే మీకు జూలై నవంబర్ సెషన్లో ఆ సెమిస్టర్ చూసుకున్నట్లయితే డిసెంబర్లో ఎగ్జామ్ పెడతారు ఇంకోటి మేలో జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఎగ్జాట్గా సెమిస్టర్ అయిన తర్వాత మీరు ఎలాగైతే డిసెంబర్ మేలో ఎగ్జామ్స్ రాస్తారో అదే టైంకి ఈ ఆన్లైన్ సెట్ చేసారు వాళ్ళు జనల్గా సో దట్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఆ నూట ఐదు సెంటర్లో అంటే అఫ్కోర్స్ కోర్స్ మనకు ఆంధ్రాలో కూడా ఉన్నాయి తెలంగాణలో కూడా ఉన్నాయి మీరు వెళ్ళి ఎగ్జామ్ మీరు రాసుకోవచ్చు రాసిన తర్వాత మీకు ఆ సర్టిఫికెట్స్ వస్తాయి కొన్ని ఇన్ని క్రెడిట్స్ వస్తే సర్టిఫికెట్స్ అని ఇన్ని క్రెడిట్స్ వస్తే డిప్లొమా అని ఇన్ని క్రెడిట్స్ వస్తే డిగ్రీకి ఎక్కువ అని చెప్పేసి తర్వాత మీరు పోజ చేసుకుంటే ఎలా ఇప్పుడు ఐఐటీ మద్రాస్ అలాగే చేశారు దీనికైనా లిమిట్ ఉండదు లక్ష కాదు కోటి మందిని రిజిస్టర్ చేయొచ్చు ఈవెన్ ఐఐటీ మద్రాసులో కూడా పది లక్షలు వచ్చినా కూడా తీసుకుంటాడు ఎందుకంటే ఆన్లైన్లో ఒకటే క్లాస్ చెప్తారు కదా మీరు ఎగ్జామ్ పాస్ అయితే మీరు లేదు దీనికి లిమిట్ అంటూ నెంబర్ అంటూ లేదు అందు నెంబర్ డెఫినెట్గా మల్టిపుల్ అయ్యి చాలా ఎక్కువగా పెరుగుతుంది సో ఇది కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది కొంతమందికి ఉపయోగకరంగా ఉండకపోవచ్చు సో డెఫినెట్గా మీరు కొంచెం బెటర్ కాలేజ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కొంచెం విందాం ఐఐటి ప్రొఫెసర్లు విందాము అంటే బట్ ఐఐటీ ప్రొఫెసర్లు అయినంత మాత్రాన్ని అన్ని క్లాసులు ఎక్స్ట్రా ఉంటాయా క్లాసెస్ అంటే ఉండవు టీచింగ్ కూడా అందరూ అన్ని రకాలుగా బాగోకపోవచ్చు కంటే నేను తక్కువ చేసి మాట్లాడలేదు ఎక్కువ చేసి మాట్లాడలేదు డెఫినెట్గా అది రీసెర్చ్ ఇస్ డిఫరెంట్ టీచింగ్ ఇస్ డిఫరెంట్ కొన్ని కొన్ని కాలేజీల్లో కొన్ని కొన్ని ప్రొఫెసర్స్ టీచింగ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది ప్రాబ్లమ్ వాళ్ళు రీసెర్చ్ తక్కువ ఉండొచ్చు కొంతమంది రీసెర్చ్లో యాక్టివ్గా ఉంటారు జనరల్గా మేబీ క్వాలిటీ తక్కువ ఉండొచ్చు ఈవెన్ ఐఐటీస్లో కానీ ఐఏఎస్ బెంగళూరులో కానీ బట్ ఓవరాల్గా మీరు ఒకసారి రివ్యూస్ అవి చూసుకుని ఫస్ట్ ఫ్రీగా రిజిస్టర్ చేసుకుని క్లాస్ వినొచ్చు విన తర్వాత బాగుంది అనుకుంటేనే మీరు అమౌంట్ కట్టచ్చు మీరు కట్టి ఏడు వందల యాభై రూపాయలు కట్టి మీరు ఎగ్జామ్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఓన్లీ నాలెడ్జ్ కావాలంటే వాళ్ళలో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి బట్ సర్ ఇక్కడ క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇదే చేయాలి ఏదైనా మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీ కాలేజ్కి ఆ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంటే లేదు వర్కింగ్ ఎంప్లాయిని ఆ సర్టిఫికేట్తో నాకు అడ్వాంటేజ్ ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంటే వెళ్ళచ్చు లేదు బీటెక్ చదువుతున్నాను నేను మెకానికల్ చదువుతున్నాను కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ చేస్తే ఉపయోగం ఉంటుంది అంటే ఉపయోగం ఉంటుంది ఈ కంప్యూటర్ కోర్సులు చేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా చెప్పొచ్చు నేను ఆల్రెడీ స్వయం ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ నేను చేయడం జరిగింది నాకు కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుటుంబను కుంటాను ఉందని చెప్పి 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 చెప్పొచ్చు ఐఏఎంలో కూడా ఐఏఎం బెంగళూరులో మేనేజ్మెంట్ కోర్సెస్ బాగుంటాయి ఐఏఎం బెంగళూరులో కాంటాక్ట్ చేస్తారు కాబట్టి సో ఎలా కావాలి అలా మీరు దాన్ని చక్కగా వాడుకొని క్రెడిట్ ట్రాన్స్ఫర్ కానీ మీ ఎన్హాన్స్మెంట్ కానీ మీ సివిలో పెంచుకోవడానికి కానీ సో లేకపోతే ఒక సర్టిఫికేట్ తీసుకోవడానికి కానీ ఒక డిప్లొమా తీసుకోవడానికి అన్ని రకాలుగా అయితే ఉపయోగపడుతుంది ఇదే పద్ధతిలోనే మీకు ఐఐటీ మద్రాస్ అనేది ఫోర్ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఐఐటీ గౌతి ఇవన్నీ కూడా లైన్లోనే ఇవ్వడం జరుగుతుంది సో దీని ప్రకారం మీరు చూసుకుని చక్కగా మీరు రిజిస్టర్ చేసుకుని మీ యొక్క నాలెడ్జ్ని ఎన్హన్స్ చేసుకుని ఒక మంచి అవకాశం కింద మీరు దీన్ని భావించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్ఠాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు విషయం విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్ తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు